మొదటి ఉత్తరం చూద్దాం. చెప్పండి. ఈమెయిల్ ద్వారా ఏలూరు నుంచి రేవతి రాస్తున్నారు. కుజదోషం ఉన్న అబ్బాయిని కుజదోషం లేని అమ్మాయి వివాహం చేసుకోవటానికి పరిహారాలు ఉన్నాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ కుజదోషం అనేటటువంటిది సహజంగా ఇద్దరికీ ఉండటం చాలా మేలు, ఇద్దరికీ లేకపోతే అంతకంటే మేలు. ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేకపోవటం అనేటటువంటిది మొత్తానికి దోషమే, కాకపోతే పరిహారాలు ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకి కుజదోషం లేదు, అట్లా కొన్ని కొన్ని మేషరాశి వాళ్ళకి లేదని అంటే కుజుడి యొక్క స్వస్థానాలు ఆయన ఉచ్చకి సంబంధించినటువంటివి ఇబ్బంది లేనటువంటి చోట కుజుడు ఉన్నా కూడా ఆ రాశి వాళ్ళకి దోషం లేదు అని చెప్పి పరిహారాలు కొన్ని చెబుతారు. కానీ ఈ పరిహారాలు చెప్పేటటువంటి చోట కూడా తప్పకుండా కుజదోష ప్రభావం కనపడుతుంది. వాళ్ళకి ఆలస్యంగా వివాహం అవుతుంది, వివాహం కాక చాలా తంటాలు పడుతూ ఉంటారు. కుజదోషం ఉన్నదంటే మా అమ్మాయికి ఏం కుజదోషం లేదండి అని అంటారు. అంటే ఆ కుజదోషం అంటే ఏదో ప్రమాదకరము, అది మన అమ్మాయికి లేదనిపించుకోవటం మంచిది అని చెప్పి అట్లా అంటారు. కానీ అది అందరిలో సహజంగా ఉండేటటువంటిదే. కుజుడు అందరికీ రాసుల్లో ఉంటాడు, దాని గురించి అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు. కానీ జాగ్రత్త పడాలి. కుజదోషం యొక్క ప్రభావం ఏమిటంటే, అసలు కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి కుజదోషం లేనటువంటి అమ్మాయికి వివాహం చేస్తే అతని కుజదోషం కారణంగా ఈ అమ్మాయికి ప్రమాదం ఏర్పడి అతను భార్య లోపించినటువంటి వాడు అవుతాడు తొందరగా. అట్లాగే ఈ అమ్మాయికి కుజదోషం ఉండి అతనికి లేకపోతే ఈ అమ్మాయికి వైధవ్య యోగం ఉంటుంది. ఇది ఎవరు తప్పించగలిగింది కాదు, పరిహారం కనుక ఉండేట్లయితే చివరి దశలో జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పోతారు, కానీ ఇద్దరూ సమానమైన సమయంలో పోరు కదా. ఏదో యాక్సిడెంట్లో అయితే పోతారు తప్పితే ఇద్దరు ఒక మాటగా పోయే పరిస్థితి ఉండదు. ఆ కుజదోష ప్రభావాన్ని బట్టే ముందెవరు వెనకెవరు అనేటటువంటిది కూడా నిర్ణయం అవుతూ ఉంటుంది. ఏదైనా గమనించుకుని కుజదోషం ఉన్నటువంటి వాళ్ళ కుజదోషం ఉన్న వాళ్ళతో చేయటము, లేని వాళ్ళకి లేని వాళ్ళతో చేయటము, ఇక తప్పకపోతే పరిహారం ఉంటే చేయటం మంచిది. కానీ పరిహారం లేకుండగా అది అష్టమ కుజుడో సప్తమ కుజుడో అయి బాగా దోషగ్రస్తుడై ఉన్నా కూడా చేసేటట్లయితే ఆ వివాహం వల్ల వచ్చేటటువంటి అనర్థాలని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటమే అవసరం. తప్పకుండా కుజదోషాన్ని చూపించుకోవాలి. వెనకటి కాలాల్లో చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఆనాడు ఇవి చూసేవాళ్ళు కాదు, ఇప్పుడే నిజంగా ఎక్కువ వాస్తు జ్యోతిష్యం వీటి మీద విశ్వాసాలతో చూస్తున్నారు. వెనకటి కాలాల్లో అందరూ చూసేవాళ్ళు కాదు. ప్రతి ఇంట్లో కూడా భర్త లేని భార్యో భార్య లేని భర్తో తప్పకుండా ఉంటూ ఉండేవాళ్ళు. దానికి అది గ్రహించే పరిస్థితి ఆనాడు ఉండేది కాదు. వాటి కారణాలు ఇదిగో ఇట్లాంటి కుజదోషాలు లాంటివే. అందువల్ల శాస్త్రం ఉన్నది, తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి, తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది. వీళ్ళ చేతుల్లో లేకపోతే చేయగలిగేందే లేదు. కుజదోషాన్ని చూసే అవకాశం కూడా లేకుండా వాళ్ళిద్దరే చూసుకుని వెళ్ళిపోతే ఇంకా వీళ్ళు చూడగలిగిందే ఉంది. కాబట్టి వాళ్ళ ప్రేమ వివాహాలు వచ్చాక ఈ కుజదోషాలని వాటిని చూసే అవకాశాలు కూడా లేవు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి అనుకుని ఉపేక్ష వహించేటటువంటి పరిస్థితి పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో చేయగలిగింది లేదు. కానీ తమ చేతుల్లో విషయం ఉంటే మాత్రం మనం మంచి విషయాన్ని ఎంచి వివాహం చేద్దాము, అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు మంచి ఆలోచించి చేస్తారు, దాని ప్రకారం చేసుకుందాము అనుకునేటటువంటి చోట చక్కగా కుజదోషాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అది లేనటువంటి వాళ్ళకి లేని వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నవాళ్ళని చేయటం అనేటటువంటిది మేలైన పద్ధతి.